హాయ్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనము నిన్నకు వచ్చే కొన్ని కిచెన్ టిప్స్ అనేవి చూసాం కదా, సో ఇంకా కొన్ని కిచెన్ టిప్స్ ఈరోజు చూడబోతున్నాము. సో స్టార్ట్ చేసేద్దామైతే, లెట్స్ జంప్ ఇన్ టు ది వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ టిప్ ఏంటి అనేది చూసేద్దాము. ఇక్కడైతే కాఫీ పౌడర్ ఉంటుంది కదా మనకు, ఇన్స్టాంట్ కాఫీ పౌడర్. ఆ పౌడర్ మనకు చలికాలంలో అట్లా ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో చలికాలంలో మనకు గడ్డ గట్టిపోతుంది, అంటే మొత్తం మెల్ట్ అయిపోయి అంత గడ్డలాగా అయిపోతుంది కదా. సో అలా అవ్వకుండా మనము ఒక గ్లాస్ కంటైనర్ కానీ ఏదైనా సరే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని టైట్గా క్యాప్ పెట్టేసి మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నట్టయితే మనకు అది అయిపోయేంత వరకు కూడా గడ్డ కట్టకుండా మనకు ఫ్రెష్గా ఉంటుంది. కొందరు బాటిల్సే తీసుకుంటూ ఉంటారు కదా ఇలాంటి బాటిల్స్, సో ఇలాంటి బాటిల్స్ కూడా గడ్డ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మనము సెకండ్ టిప్ చూద్దాం. సెకండ్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము బిస్కెట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి 1 or 2 తినేసి పక్కన పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా అయిపోవడం లేదా స్మెల్ రావడం, ఎక్కువ రోజుల తర్వాత స్మెల్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా మనకు బిస్కెట్ అయిపోయేంత వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక బౌల్, ఒక బాక్స్ తీసుకోవాలి. బాక్స్ ఏదైనా సరే, స్టీల్ అయినా గ్లాస్ అయినా ప్లాస్టిక్ అయినా ఏదైనా సరే ఒక బాక్స్ తీసుకోవాలి. బాక్స్లో ఏం చేయాలి అంటే అడుగున బియ్యం అనేది వేయాలి. కొన్ని ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ అన్ని బియ్యం వేయాలి. బియ్యం వేసేసి దానిపైన మనము బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంటుంది కదా అది స్టోర్ చేసుకొని క్లోజ్ చేసుకున్నట్టయితే మనకు బిస్కెట్స్ అనేవి మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇన్ కేస్ మీకు బియ్యం నచ్చలేదు అనుకో వేయడం, మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ షుగర్ కొంచెం యాడ్ చేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ పెట్టేసి లేదా షుగర్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు బియ్యం అంటే మనం ప్యాకెట్స్లో పెట్టుకుంటాం ఉంటాం, కొందరు నార్మల్గా బాక్స్లో బియ్యం పెట్టుకుంటే దాంట్లోనే బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టేసి స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటి అంటే, మనకు పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి నార్మల్గా తెచ్చుకొని మనం వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అలాగే పెట్టుకుంటూ ఉంటాం. అవి వన్ వీక్ అవ్వకముందే మనకు పాడైపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా పాడైకుండా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న తర్వాత వాష్ చేసేసుకొని నీట్గా దానికి మనకు దానిపైన ఉన్న తొడియాలు ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసి మనం నీట్గా ఇలాగా ఏమంటారు ఫ్రిడ్జ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వెజిటేబుల్ స్టోరేజ్ బ్యాగ్స్, ఇలాంటి బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటున్నట్టయితే మనకు ఫ్రెష్గా అయిపోయేంత వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకు పచ్చిమిర్చి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం నార్మల్గా పోయిన వీడియోలో చూసాం కదా, కందిపప్పు పెసరపప్పు ఇలాంటి వాటిలో ఎండుమిర్చి పెట్టుకుంటే మనకు పాడవకుండా ఉంటాయని, సేమ్ ఇది కూడా అలాగే అన్నమాట. కందిపప్పు లేదా పెసరపప్పు ఏవైనా సరే పప్పు దినుసుల్లో ఇలాగ కొబ్బరి టెంకు ఉంటుంది కదా, మనకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని టెంకు ఉంటుంది కదా, సో అది చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇలాగ వేసుకుంటున్నట్టయితే కూడా మనకు పప్పు అనేది పాడవకుండా, స్మెల్ రాకుండా, పురుగు పట్టకుండా మనకు అయిపోయేంత వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనకు నైఫ్స్ ఉంటాయి కదా, నైఫ్స్ కత్తి పీటలు లేదా చాకులు, మనం వెజిటేబుల్స్ కట్ చేసి దాని షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు మనము సాల్ట్ ఉంటుంది కదా మనకు, ఉప్పు తీసుకొని దానిపైన బాగా రబ్ చేసాము అనుకోండి మనకు కొద్దిగా షార్ప్గా అవుతుంది. మళ్ళీ కూడా మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా ఒక ఫింగర్తోన మనము ఆ షార్ప్ ఎక్కడైతే మనం కట్ చేస్తామో అక్కడ ఇలాగ రబ్ చేస్తే మనకు షార్ప్నెస్ అనేది వస్తుంది. సో మనం మళ్ళీ కూడా వెజిటేబుల్స్ని హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. ఇంకొక టిప్ చూద్దాం. ఇంకొక టిప్ ఏంటి అంటే, మనము ఎగ్స్ అనేవి బాయిల్ చేస్తూ ఉంటాం కదా, సో బాయిల్ చేసిన తర్వాత మనకు ఏమవుతుంది అంటే దానిపైన ఉన్న షెల్స్ అనేవి బాయిల్ అవుతూ ఉండగానే ఓపెన్ అవ్వడము లేదా మనకి బాయిల్ అయిపోయిన తర్వాత తీయడానికి చాలా కష్టంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం బాయిల్ చేసేటప్పుడు దీంట్లోకి సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ అంటారు, రాళ్ళుప్పు, సో ఆ రాళ్ళుప్పు కొద్దిగా వేసేసుకొని మనం బాయిల్ చేసుకుంటున్నాం
చేసుకున్నట్టయితే మనకు షెల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే మనకు బాయిల్ అయ్యేటప్పుడు ఎగ్ అనేది ఓపెన్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిక్ చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్ అన్నమాట. ఇది నార్మల్గా మనము ఆయిల్స్ యూస్ చేస్తూ ఉన్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది కదా ఆయిల్, అలా పడడం వల్ల మనం చూసుకోకుండా జారి పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకు ఆయిల్ కింద పడినప్పుడు దానిపైన కొద్దిగా మైదా వేయాలి. మైదా వేసేస్తే ఏమవుతుంది అంటే మైదా అనేది ఆయిల్ని అంతా పీల్ చేసుకుంటుంది. సో పీల్ చేసుకున్న తర్వాత మనము అది ఒక ముద్దలాగా అవుతుంది కదా, సో అది తీసి పడేసుకుంటున్నట్టయితే మనకు ఆ ప్లేస్లో జిడ్డు ఉండదు, మనకు నీట్గా ఉంటుంది. అంటే మనకు ఆయిల్ జిడ్డు అంటేనే కొంచెం మరకలాగా పేరుకుపోతున్నట్టు ఉంటుంది కదా, సో అలా లేకుండా మనకు జిడ్డు అనేది నీట్గా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, నేను కొద్దిగా ఆయిల్ కింద వేసి మీకు చూపిస్తున్నాను కదా. సో ఇలాగ మనకు ఒక ఆయిల్ అంతా మనకు మైదా అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చేసేసుకున్న తర్వాత దాన్ని పడేస్తే మనకు అక్కడ ఆయిల్ పన్నట్టు కూడా అనిపించదు అన్నమాట. చాలా నీట్గా ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అన్నమాట. ఇది మనకు గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా, చాలా తుప్పు పట్టిపోయి ఉంటాయి కదా. నేనైతే చాలా రోజులు అయిపోయింది అన్నమాట దీన్ని వాష్ చేయక, నాకు అసలు ఇవి వాష్ చేయాలంటే ఎందుకో నచ్చదు. సో అందుకని చెప్పేసి అలాగే పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు మీకు చూపించాలి అని చెప్పేసి నేను ట్రై చేద్దాం ఒకసారి అని ఈ టిప్ అయితే ట్రై చేశాను. నాకైతే నిజంగా చాలా బాగా వర్క్ అయింది. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఈ బర్నర్స్ అనేవి పెట్టేసి దాంట్లో మనము వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు, 2 or 1 టేబుల్ స్పూన్, రెండిటికైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. వేసేసి ఒక లెమన్, టోటల్ ఒక లెమన్ అంతా మనము స్క్వీజ్ చేసేయాలి. చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఒక 1/2 అవర్ పాటు దీన్ని బాగా మనము ఆ వాటర్లో నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత మనము దీన్ని వాష్ చేసినట్టయితే మనకు చాలా వరకు దానిపైన ఉన్న తుప్పు అంతా రిమూవ్ అయిపోతుంది. ఒక 2 to 3 టైమ్స్ ఇలా చేసాము అనుకోండి మనకు క్లీన్గా కొత్తవి ఎలాగుంటాయో అలాగైపోతాయి అన్నమాట. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్. అయితే నాకైతే చాలా బాగా యూజ్ అయింది. సో నేను వాష్ చేసిన తర్వాత దాని కలర్ కూడా ఎలా ఉంది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేశాను. డెఫినెట్గా మీరు కూడా చూసి మీకు నాపైన నమ్మకం ఉంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించిన వాటిలో అన్నిట్లో మీకు చాలా బాగా యూజ్ అయ్యే టిప్ ఏంటి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను వాష్ చేసింది, వాష్ చేయండి, మీకు డిఫరెన్స్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. డెఫినెట్గా ఇవన్నీ ట్రై చేసి ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే, సో చూసారు కదండి వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.